వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఈసారి అయితే నా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను వీడియోస్ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి పిల్లలకి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేసి అయితే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ లేసి అయితే క్లీనింగ్ కూడా చేసుకున్నాను హౌస్ ఎవ్రీడే డే మార్నింగ్ అయితే పిల్లలకి హాట్ వాటర్ ఇస్తాను మా పాపకి అయితే స్కూల్లో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు బట్ కూపన్స్ ఇస్తే ఫుడ్ వాళ్ళే పెడతారు కానీ మా పెద్ద పాప అసలు తినదు స్కూల్లో చిన్న పాప మాత్రం స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తుంది లంచ్ కోసం అయితే లెమన్ రైస్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్స్ కూడా హాట్ వాటర్తో అయితే ఫిల్ చేశాను ఈ బాటిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ ఫిల్ చేసాకైతే ఇంకా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాకైతే మా పిల్లలు ఇద్దరిని లేపేశాను టైంకి చెరొక్క రీజన్ చెప్పి అయితే ఇంట్లోనే ఉండిపోయారు నేను మార్నింగ్ ఫైవ్కి లేసింది వంట చేసింది అంతా వేస్ట్ అయిపోయింది సో ఒక్కరోజు ఇంట్లో ఉంటామో అని అడిగేశారు సో ఇంకా కాదని లేకపోయాను నా బర్త్డే కదా ఆ రోజు ఏమంట అనేసి అయితే ఉన్నాను వాళ్ళు చెప్పిన రీజన్స్ కూడా చాలా చిన్నవియే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే పర్లేదు కానీ నార్మల్ రీజన్స్ చెప్పి అయితే ఆ రోజు ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు ఇంట్లో అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయాకైతే నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు అయితే ట్యూస్డే కాబట్టి ఇంకా దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది ఆ టెంపుల్ అయితే ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది సో అందుకే అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కొమ్మలు కూడా పెట్టారు కదా ఆ రోజు తులసి పూజ ఉండే సో అందుకనే అయితే ఎక్కువగా సేల్ అవుతాయి కదా చాలా బాగున్నాయి కొమ్మలు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటది చాలా పీస్ఫుల్గా గా అనిపిస్తుంది అందుకే ఎక్కువగా ఇదే టెంపుల్ అయితే వస్తాం మేము మాకు దగ్గరలో ఒక టూ త్రీ టెంపుల్స్ ఉంటాయి ఈ టెంపుల్ అయితే బయట కూడా చాలా పీస్ఫుల్గా గా ఉంటది అంటే ఎక్కువ స్పేషియస్ తో ఉంటది టెంపుల్ సో దర్శించుకున్నాకైతే బయటికి వచ్చేసాము ప్రసాదం అయితే అయిపోయింది ఆ రోజు ప్రసాదం అసలు దొరకలేదు టెంపుల్ దగ్గర అయితే జామకాయలు అమ్ముతున్నారు చాలా ఫ్రెష్ గా అనిపించినాయి అందుకని అయితే తీసేసుకున్నాము మా పిల్లలకి కూడా జామకాయలు అంటే చాలా ఇష్టము ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మా పిల్లల్ని ఇంట్లోనే ఉంచి టెంపుల్ వెళ్ళాము కదా కొంచెం టెన్షన్ అయింది ఇంట్లో ఏం చేస్తున్నారు అనేసి అయితే ఇంటికి వచ్చి అయితే బ్రేక్ఫాస్ట్ స్వీట్ అయితే తినేసాము ఇంకా మా హస్బెండ్కి అయితే ఈరోజు ఆఫీస్ ఉంది సో ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి తెలియపోతున్నారు మా పిల్లలకి అయితే ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా కుకింగ్ అయితే వాళ్ళకి చేసి పెట్టాలి మార్నింగ్ చేసిన లెమన్ రైస్ ఉంది కదా సో అది ఇంకా వాళ్ళు వద్దని చెప్పారు నీ స్పెషల్గా బర్త్డే స్పెషల్గా ఏదైనా చేసి ఇమ్మన్నారు అందుకే ఇంకా చికెన్ షాప్కి వెళ్ళను ఫస్ట్ టైం నేనైతే చికెన్ షాప్కి వెళ్ళి అయితే చికెన్ తీసుకురావడము మా హస్బెండ్కి అప్పటికి ఆఫీస్ లేట్ అవుతుంది అన్నారు ఇంకా సర్లే అని అయితే నేనే వెళ్ళి చికెన్ తీసుకొచ్చి మా పిల్లలకి వాళ్ళకి నచ్చిన స్పెషల్స్ అయితే చేసి పెడదాం అనుకున్నా ఎలాగో ఇంట్లోనే ఉన్నారు కదా స్కూల్ వెళ్తే మాత్రము ఏమి అడగరు ఈవినింగ్ వచ్చినాక పార్టీ ఇస్తా అని చెప్పాను ఇంకా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి అయితే అయితే ఫిక్స్ అయిపోయాను బిర్యానీ చేస్తా అని అయితే ఇంట్లో కర్ట్ లేదని అయితే కర్ట్ తీసుకున్నాను నా బర్త్డే రోజు మీషో నుంచి వెళ్ళైతే టూ ప్రొడక్ట్స్ అయితే డెలివరీ అయ్యాయి ఆల్రెడీ అయితే నేను షాప్ లో అయితే అప్లోడ్ చేశాను ఇవైతే బాల్కనీలో పాట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా చాలా డేస్ నుంచి వెళ్ళైతే సర్చ్ చేస్తున్నాను చిన్నగా క్యూట్ గా భలే ఉన్నాయి మనం లివింగ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగా కనిపిస్తాయి ఈ లైనర్ వచ్చేసి మనం కిచెన్ అండ్ వాటర్ అబ్లో యూస్ చేస్తే అయితే చాలా బాగుంటది ఎప్పుడైనా డర్టీగా అయితే కూడా వాష్ చేసుకోవచ్చు అంత బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా గా ఉంది నేను ఆర్డర్ చేసిన కలరే వచ్చేసింది చాలా బాగా అనిపించింది మీషోలో ఆర్డర్ చేసిన అయితే రెండు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామని అయితే ముందైతే మ్యారినేట్ చేసి పెడుతున్నాను చికెన్ బిర్యానీ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు అయితే చాలా ఇష్టంగా చేస్తాను అంటే ఎక్కువగా వంటలు చేయడం అంటే ఇష్టము ఇంకా అందులో నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇష్టము మా పిల్లలకి ఎక్కువగా చికెన్ ఐటమ్స్ అయితే చేసి ఇస్తాను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఒక టూ త్రీ అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెడితే మాత్రం చాలా బాగా వస్తుంది టైంకి చేసినా కూడా పర్లేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఏమో మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను టైం లేదు కదా పెరుగు ఎక్కువగా యాడ్ చేస్తే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ సో అందుకే కొంచెం పెరిగి ఎక్కువగా యాడ్ చేసుకుంటే అయితే బిర్యానీ అయితే చాలా బాగా వస్తుంది నేను ఎక్కువగా కొంచెం పెరిగి యాడ్ చేస్తాను మా పెద్ద పాప అయితే అసలు పెరిగే తినదు మేము ఎవరైనా తన పక్కన కూర్చొని పెరుగన్నం తింటే అయితే తను ఇంకో రూమ్కి వెళ్ళి డోర్ వేసుకుంటుంది అంత అవాయిడ్ చేస్తుంది పెరుగుని మాత్రము బిర్యానీలో తనకు యాడ్ చేస్తా నేను పెరుగు అని చెప్పినా కూడా తింటుంది బిర్యానీ అంటే అంత ఇష్టము మరి ఇంకా మా చిన్నపాప అయితే ఏమేమి మిక్స్ చేస్తున్నావమ్మా అని అడుగుతూనే ఉంది సో ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది అంత ఇంట్రెస్ట్ ఇంకా నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే సోక్ చేసి పెట్టాను ఇంకా బిర్యానీకి ఏమేమి కావాలో అయితే అన్నీ ఒకేసారి అయితే తీసి పెట్టేశాను ఈవినింగ్ అయితే కబాబ్ చేసేస్తానైతే కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేశాను మా ఇంట్లో అయితే బిర్యానీలో ఎక్కువగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే పిల్లలు తినరు మా హస్బెండ్ కూడా తినరు సో నా ఒక్కదాని కోసమే ఫ్రైడ్ ఆనియన్స్ అందుకే కొంచమే వేసేస్తాను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేస్తే అయితే చాలా బాగా వస్తుంది బట్ మా పిల్లలు ఇంకా ఎక్కువగా తినరు అనేసి అయితే అవి అవాయిడ్ చేస్తాను స్పైసీ కూడా ఎక్కువగా చెయ్యను పడదు కదా సో అందుకనేసి అయితే నార్మల్గా చేసిస్తాను బిర్యానీ ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అండ్ బిర్యానీలోకి సూప్ లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకే ఇంకో సైడ్ అయితే చికెన్ సూప్ కూడా చేసేస్తున్నాను నేను మ్యాగ్నేట్ చేశాను కదా చాలా బాగానే మ్యాగ్నేట్ అయిపోయింది ఇంకా రైస్ అయితే వాటర్ కూడా పెట్టేశాను అన్ని స్పైసెస్ వేసి అయితే కొంచెం గీ కూడా యాడ్ చేశాను ఇప్పుడైతే వాటర్ అయితే హీట్ అయిపోయినాయి సో ఇంకా రైస్ అయితే వేసుకుంటున్నాను ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే సరిపోయింది చికెన్ కూడా ముందే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసి పెడతాను అట్లే దమ్ పెడితే అయితే చికెన్ ఎక్కువగా కుక్ అవ్వదు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా ఒక చికెన్ కూడా కాసేపు కుక్ చేసి నాకైతే దమ్ పెడితే సరిపోయిద్ది చికెన్ బిర్యానీ చేయడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్లో అయితే చాలా టఫ్ అనిపించేది ఇది ఎలా చేయాలి అన్న ఫీలింగ్ కలిగేది సో ఇప్పుడైతే చాలా ఈజీ మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిల్ యూస్ చేస్తే మాత్రము చికెన్ బిర్యానీ చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిందే బిర్యానీకి అయితే వేసేస్తాను కొన్ని కుక్వేర్ ఐటమ్స్ తీసుకున్నాను షార్ట్లో పోస్ట్ చేశాను కదా ఈ ప్రెస్టేజ్లో తీసుకున్నాను చాలా బాగుంది సో పైన గ్లాస్ లిడ్ మంచిగా కవర్ అయిపోతుంది మనం ఏ కర్రీ చేసినా కూడా బర్త్డే రోజు కూడా వంటే చేయాలి మళ్ళీ రొటీన్ వర్కే ఉంటుంది సో ఊర్లో అక్కడే ఉంటే మాత్రము మంచిగా స్పెషల్స్ అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఇంకా ఊర్లో ఉంటే మాత్రము అందరూ ఉంటారు కాబట్టి ఆ స్పెషల్ అనేది ఇంకా వేరేలా ఉంటుంది నా బర్త్డే ఎప్పుడైనా కూడా దీపావళి ఆర్ కార్తీక పౌర్ణమి ఈ టూ డేస్లో ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది ఈసారి అయితే మధ్యలో వచ్చేసింది ఎప్పుడైనా కూడా ఇన్ని ఇయర్స్లో దీపావళి రోజైనా బర్త్డే వస్తుంది లేదంటే కార్తీక పౌర్ణమికి అయినా వస్తుంది సో అందుకే ఎప్పుడు నా బర్త్డేకి ఎక్కువగా నాన్ వెజ్ తినము ఈరోజు ఇంకా ట్యూస్డే వచ్చింది ఆ మధ్యలో దీపావళి కార్తీక పౌర్ణమి లేదు కాబట్టి నాన్ వెజ్ చేశాను ఇంకా రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా దమ్ పెడుతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి అది ఇంకా నాకు వంట చేసేవరకు చాలా లేట్ అయిపోయింది మా పిల్లలు అప్పటికే వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుంది డైలీ అయితే ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా తినేస్తారు కదా ఇంకా ఆ రోజైతే పాపం చాలా వెయిట్ చేయించాను పిల్లలకి ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి అయితే అవి కట్ చేసి ఇచ్చాను ఫ్రూట్స్ తిన్నాకైతే పిల్లలు ఇద్దరైతే ఫ్రెష్ అప్ అయిపోయారు సో ఇంకా తర్వాత అయితే ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుతున్నారు ఈ గేమ్ మందికి తెలుసో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఆ మీద అక్కా మీద అని ఒక సాంగ్ ఉంటుంది కదా దింగే డాంగ్ సింగే సాంగ్ అని చిన్నప్పుడైతే మేము సేమ్ అలానే ఆడుకునే వాళ్ళము చాలా డేస్ తర్వాత మళ్ళీ మా పిల్లలైతే ఆ సాంగ్ అయితే పాడితే భలే అనిపించింది బిర్యానీ కూడా కుక్ అయిపోయింది చాలా బాగుంది కదా చికెన్ అండ్ బిర్యానీ అయితే పిల్లలు ఇంకా అసలు ఆగలేదు మా హస్బెండ్ లంచ్కి వస్తారు వెయిట్ చేయకుండా ఇంకా ఇద్దరు కలిసి టీవీ పెట్టుకొని అయితే బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశారు లంచ్ అంతా ఫినిష్ చేసుకున్నాకైతే నేను వెజిల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఇంకా పిల్లలకి ఆ రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళలే కదా ఈవినింగ్ అయినా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళండి అంటే సరే అని చెప్పారు సో ఇప్పుడైతే డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్తున్నాను మార్నింగ్ నుండి అసలు నాకు ఈవినింగ్ వరకు కొంచెం కూడా రెస్ట్ లేదు ఆటో అయితే బుక్ చేశాను సో ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతాము డ్యాన్స్ క్లాస్కి సో ఆటో వచ్చేసరికి అయితే ఇంకా మా పిల్లలు ఫుల్ గాలి పెడతా ఉంది ఆ రోజు ఇంక ఇట్లా ఆడుతూ ఉన్నారు ఇంకా టైంకి అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే రీచ్ అయిపోయాము ఫైవ్ టు సిక్స్ మా పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది ఇంకా అలా వాకింగ్ చేసి అయితే పిల్లల్ని పిక్ చేసుకున్నాను వాళ్ళు వెళ్ళేటప్పుడే అడిగారు మమ్మీ ఏదైనా పార్టీ బర్త్డే కదా అన్నారు సో అందుకే అమ్మ ప్యాస్ట్రీస్లో అయితే చాలా బాగుంటాయి కేక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అందులో రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇంకా పిల్లలకి ఇష్టం కదా మంచి ఫుడ్ ఇవ్వాలని అయితే అమ్మ ప్యాస్ట్రీస్కి అయితే తీసుకెళ్ళాను మా పిల్లలైతే మార్నింగ్ మమ్మీ బర్త్డే కదా పప్పా కేక్ కట్ చేపించు అంటే ఏ మధ్యలో ఇంకా కేక్ కట్ చేస్తుందా అని చెప్పినాడు బట్ నా అయితే ముందు రోజే ఆర్డర్ ఇచ్చాడంట నాకు ఇష్టమైన కేక్ బటర్ స్కాచ్ వెనీలా కేక్స్ అంటే చాలా ఇష్టము సో అది ఇంకా ఆర్డర్ ఇచ్చారంట మా పిల్లలకి ఇక్కడ కావాల్సినవి పఫ్స్ అంటే ఎక్కువగా ఇష్టము సో ఇంకా అవైతే తీసిచ్చాను చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి కొన్ని చాక్లెట్స్ కూడా తీసేసుకున్నారు మళ్ళీ కేక్ కావాలన్నారు ఇంట్లో ఆల్రెడీ కేక్ కట్ చేస్తాము వద్దులే అంటే ఓకే అనేసరి పిల్లలకి ఎక్కువగా కాఫ్ వస్తుంది కదా కేక్స్ ఇట్లా తింటే మళ్ళీ ఇప్పుడు వింటర్ సీజను మళ్ళీ త్వరగా కాఫ్ కోల్డ్ అవుతుంది అనేసి అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాము స్వీట్స్ అయితే ఇంటికి వచ్చి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే నేను ఇంకా కేక్ కట్ చేస్తున్నాను మా పిల్లల్ని కూడా వేరే డ్రెస్సెస్ వేసుకోండి అంటే వాళ్ళు వద్దన్నారు సో సర్లే అనేది ఇంకా ముగ్గురం కలిసి అయితే కేక్ కట్ చేస్తున్నాం ఎప్పుడైనా బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అయితే కేక్ కట్ చేస్తాను ఎప్పుడు మిస్ చేయలేదు కేక్ కట్ చేయడము ఎప్పుడు నా బర్త్డే అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను నా బర్త్డే ముందు రోజు మా తమ్ముని వల్ల మ్యారేజ్ డే ఉండే సో మాకు నవంబర్లో కూడా చాలా స్పెషల్స్ ఉంటాయి అలాగే ఆగస్టు చాలా బర్త్డే స్పెషల్స్ ఉంటాయి మేలో కూడా ఈ త్రీ మంత్స్ అయితే మా ఫ్యామిలీలో చాలా మంది బర్త్డేస్ ఉంటాయి మ్యారేజ్ డేస్ ఉంటాయి సో అందుకే ఈ త్రీ మంత్స్లో అయితే చాలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి ఫ్యామిలీలో నా బర్త్డే అయితే క్యూట్ స్వీట్గా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను ఇంకా వచ్చేటప్పుడు అయితే స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను మా పాప ఫీల్డ్ ట్రిప్కి వెళ్తుంది వన్ డే ఫీల్డ్ ట్రిప్ సో తన కోసం అయితే ఇంకా అన్ని ప్యాక్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా స్కూల్లో ఉండాలి అందుకే ఇంకా పిల్లల్ని ఎర్లీగా అయితే పడుకోబెట్టేశాను ఇప్పుడు అన్ని ప్యాకింగ్ అయితే చేస్తాను వాళ్ళు ఫీల్డ్ ట్రిప్కి అవుట్ సైడ్ వెళ్తున్నారు కాబట్టి అక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అండ్ ఇంకా వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకెళ్ళాలి ఎక్స్ట్రా క్లోత్స్ అండ్ స్విమ్మింగ్ కూడా చేపిస్తారు అక్కడ స్విమ్మింగ్ సూట్ పెడుతున్నాను స్నాక్స్ కూడా ఎక్కువగానే పెట్టాను అంటే మధ్యలో అక్కడ ఫుడ్ వాళ్ళు ఇచ్చింది పాపకి ఇష్టం లేకపోతే ఈ స్నాక్స్ తినొచ్చులే అనేసి అయితే ఒక టూ బాక్స్ నుండి అయితే పాపకి చిప్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేశాను ఇంకా ఫ్రూట్స్ మార్నింగ్ పెడతానైతే ఒక చిప్స్ అండ్ డ్రెస్సెస్ అయితే అన్నీ ప్యాక్ చేసి అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను మార్నింగ్ అయితే వంట చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ ఓ క్లాక్ లేసి అయితే మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు నాకు అయితే మంచి యూస్ఫుల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గిఫ్ట్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే కొంచెం మనం ఇంట్లో వర్క్స్ అయితే తగ్గించుకోవచ్చు ఈ గిఫ్ట్ వల్ల సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూసేయండి రోబో అయితే కొన్నాడు ఇది ఇల్లంతా క్లీన్ చేసి పెడుతుంది మాప్ చేస్తుంది స్విప్పింగ్ చేస్తుంది మళ్ళీ అదే ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టేసుకుంటుంది ఇంకా మనకు మార్నింగ్ నేను క్లీనింగ్ చేసుకోవాలి హౌజ్ అంటే పూజలు అలా ఉన్నప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వేసుకుంటాను సో అందుకోసం అని అయితే నా గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగా యూజ్ అవుతుంది దీనిపైనైతే ఒక లాంగ్ వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను ఎలా వర్క్ అవుతుంది అది ఎలా మనకి యూస్ఫుల్ అవుతుందా కాదా అని అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేసి పెడతాను ఇంకా మా హస్బెండ్ ఇదంతా అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు మళ్ళీ చాలా బాగా యూస్ఫుల్ కూడా అవుతుంది వీడియో అయితే ఇంకా ఎకెండ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్